ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. సొంత నియోజకవర్గంలోనే జనాలు చీ అంటే చీ అంటున్నారు. నిన్ను ఊకనన్న గెలిపించినామని నెత్తికి చేతులు పెట్టుకుంటున్నారు. ఏదో చేస్తామని నిన్ను గెలిపిస్తే మా కొంపలు మా భూములు మింగుతావా అని పొట్టు పొట్టు తిడుతున్నారు. పోలీసు వాళ్ళు ఊళ్ళకి వస్తే ఆడ యుద్ధం అవుతుందో ఏమో అన్నట్టే ఉన్నది. నేను చెప్పేది కొడంగల్ ఫార్మసిటీ ముచ్చట. మనం ఏదైనా పని చేస్తే ముందుగా మన ఇంట్లో మెప్పియాలి, అటెనక సొంతూరులోను మెప్పియాలి. ఈ రెండు జాగలు మెప్పిస్తే అంతటా మెప్పించినట్టే. కానీ రేవంత్ సారు చేయబోయిన పని ఏడ చూడు ఎల్లరికలనే అవుతున్నది. మూసి ముట్టుకుంటే అంతా మురికి మురికి అయింది. హైడ్రా నెత్తుకుంటే హైపర్ టెన్షన్ అయింది. ఇట్లా కాదని సొంత నియోజకవర్గం కొడంగల్ ఫార్మసిటీ పెడదామని అనుకుంటే ఆడనేమో రైతులు తండోళ్ళు వద్దంటే వద్దని లొల్లి పెడుతున్నారు. ఇది రేవంత్ సారు సొంత నియోజకవర్గం కొడంగల్ ఉన్న రోడ్డు బండ తండ అనే చిన్న తండ ఫార్మసిటీలో పోతున్న ఆరు ఊర్లల్లో ఇదొకటి. కొన్ని ఊర్లల్లో వ్యవసాయం చేసుకునే జాగలు పోతుంటే ఇంకొన్ని ఊర్లల్లో ఇండ్లు జాగలు అన్ని పోతున్నాయి. రోడ్డు బండ తండాల సుత మొత్తం భూములు ఇండ్లు పోతున్నాయి. పైసా పైసా కష్టం చేసి కట్టుకున్న ఇండ్లాయే. ఏండ్ల కమానాకెళ్లి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూమాయే. ఇన్నేళ్ల సంది దాన్నే నమ్ముకొని బతికిర్రు. ఇప్పటికిప్పుడు కంపెనీ పెట్టి పొలాలు గుంజుకుంటాం ఇండ్లు గుంజుకుంటాం అంటే ఊకుంటారా? ఇగో గిట్లనే తిరగబడతారు. మా ఊర్లల్లా ఫార్మా కంపెనీ వద్దంటే వద్దని ఆఫీసర్లను పోలీసు వాళ్ళను వెనకకు వెళ్లిపోవాలని లొల్లి పెట్టిర్రు. ఫార్మా కంపెనీ వాళ్ళు వేసిన రేకుల షెడ్ ను పొట్టు పొట్టు పలగొట్టిర్రు. ఊరికి మంచి చేస్తాడని నమ్మి ఓట్లేసి గెలిపించినాం. సినిమా పాటల లెక్క పాటలు రాపించుకొని ప్రచారం చేస్తే నిజంగానే జనాల కోసం పని చేస్తాడనుకున్నాం. కానీ కంపెనీల పేర్లు పెట్టి అన్నదమ్ములకు దోషి పెడతా అంటే చూసుకుంటా ఊకుంటామా అంటున్నారు కొడంగల్ జనాలు. ఈ సొంటోడని తెలిసిన సొంత నియోజకవర్గానికి మంచి చేస్తాడనుకున్నాం. లేకుంటే పోయినసారి ఓడించినట్టు ఈసారి సుతం ఓడిద్దుము. దమ్ముంటే నువ్వు మా తండాల పొంటిరా, నీకెట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తామంటున్నారు కొడంగల్ జనాలు.